హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఓ లేటెస్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. నేడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది హిప్పీ. ఈ మూవీలో కథానాయకుడిగా కార్తికేయ నటించడం జరిగింది. ఆర్ఎక్స్ 100 మూవీతో ఎంతగానో పాపులారిటీని సంపాదించుకున్నాడు కార్తికేయ. అయితే ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత ఎటువంటి స్టోరీని ఎంపిక చేయవచ్చు కార్తికేయ అన్న డౌట్ అయితే ఉండిపోయింది. ఇక దానికి తగ్గట్టుగానే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా హిప్పీ కథనైతే ఎంచుకున్నాడు కార్తికేయ. ఇక ఈ మూవీ అతనికి ఆశించిన స్థాయిలో విజయం సాధించగలిగిందా? అసలు రెండో సినిమాతో కార్తికేయ ఏ మేరకు విజయాన్ని అందుకున్నాడో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, దేవదాస్ అదేనండి హీరో కార్తికేయ. చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండేటటువంటి కుర్రాడు. అయితే బీటెక్ అయిపోయి ఖాళీగా ఉన్న స్నేహ అనే అమ్మాయి లవ్ ప్రపోజ్ చేయడంతో యాక్సెప్ట్ చేసి ముద్దు ముచ్చట్లతోటి ఇంకా కార్తికేయ రొమాన్స్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అయితే ఎంతో హ్యాపీగా ఉన్న హీరో హీరోయిన్ల మధ్య కొన్ని విభేదాలు అయితే తలెత్తుతాయి. ఇక దాంతో తాను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయిని వదులుకోవాలని చెప్పి కార్తికేయ చాలానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక హీరోయిన్కి దూరం అవుతున్న తరుణంలో కార్తికేయకి సపోర్ట్గా జేడీ గారు ఎంట్రీ చేస్తారు. జేడీ చక్రవర్తి గారు లవ్ ఫెయిల్యూర్ అయిపోయి యూత్కి ఓ లవ్ గురులా మారుతారు. అయితే అలాంటి జేడీ కార్తికేయకి ఏ విధంగా సాయపడ్డారు ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా హిప్పీ మూవీని చూసేయాల్సిందే. ఇక నటీనటుల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది కార్తికేయ గురించే. సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధంగా కాకుండా ఒక నటుడిగా తాను తాను నిరూపించుకున్నాడు కార్తికేయ. ఒక డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ గెటప్లతో ప్రేక్షకులను అయితే ఎంతగానో ఆకట్టుకున్నాడు కార్తికేయ. ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. అదేవిధంగా తన బాస్గా జేడీ ఎంట్రీ, అదేవిధంగా వెన్నెల కిషోర్ క్యారెక్టర్లు కూడా సినిమాకి హైలైట్. ఇక హీరోయిన్లు కూడా వారి వారి పరిధి మేరకు బాగానే నటించారు. తమ అందచందాలతో కుర్రకారులను ఆకట్టుకున్నారనే చెప్పుకోవాలి. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా వారి వారి పరిధి మేరకు బాగానే పెర్ఫామ్ చేశారు. ఇక సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డైరెక్షన్ గురించే. నువ్వు నేను ప్రేమ మూవీ డైరెక్టర్ టిఎన్ కృష్ణ ఈ హిప్పీ మూవీకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన డైరెక్షన్ సూపర్ అని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా సంగీతం గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ కూడా కొన్ని కొన్ని సీన్లు అయితే చాలా అద్భుతంగా చిత్రీకరించారు రాజశేఖర్. ఏదేమైనా కూడా మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ని టార్గెట్గా చేసే డైరెక్టర్ ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ని రెడీ చేశారనే తెలుస్తుంది. అయితే ఈ హిప్పీ మూవీ మాత్రం ఖచ్చితంగా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనే చెప్పుకోవాలి. ఇక హిప్పీ మూవీలోని ప్లస్ పాయింట్స్ అలాగే మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకోవాలంటే, ప్లస్ పాయింట్స్ కార్తికేయ నటన, సాంగ్స్, అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా జేడీ ఎంగేజ్మెంట్ విషయంలో ఓ ట్విస్ట్, ఇవైతే ప్లస్ పాయింట్స్ గారే చెప్పుకోవాలి. ఇక మైనస్ పాయింట్స్ అయితే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంత సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అదేవిధంగా కొంతమంది పెర్ఫార్మెన్స్ అంతగా మెప్పించలేదనే చెప్పుకోవాలి. ఏదేమైనా కూడా వినోదాత్మకంగా ఈ హిప్పీ మూవీని ఈ సమ్మర్లో ఓసారి అయితే చూసేయచ్చు అనే చెప్పుకోవాలి. మరి మీరేమంటారు? హిప్పీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ను అలానే లేటెస్ట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.